రేపటి 28వ తారీఖు రోజున కలవకుర్తి పట్టణంలో బీసీల సమస్యలపై, ఈ ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీలపై సమరశంఖం పూరించబోతున్నటువంటి మరి నేటి కార్యక్రమ రథసారథి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, విద్యార్థి నాయకుడు బీసీల పట్ల అనేక ఉద్యమాలు చేసినటువంటి మా దత్తాత్రేయ గారికి, కీర్తి లతీ గౌడ్ లతా గౌడ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళగా తన బాట తన మాట ఈ పేద వర్గాల కోసమే, అట్టడుగు వర్గాల కోసమని చెప్పేసి అనగారిన వర్గాల కోసం ఆ రోజు తుపాకీ పట్టిన, తదనంతరం బ్యాలెట్ ద్వారానే రాజ్యాధికారం అని చెప్పేసి బ్యాలెట్ పట్టిన నిరంతరం మాకు స్ఫూర్తి ఇచ్చేటువంటి మా అక్క తులమక్క గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి, కొమరయ్య గారికి, మా సురేష్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన తమ్ముడు అంజనీయుల గారికి, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి పత్రికా మిత్రులు, బలహీన వర్గాల సంఘాల నాయకులు మా వెంకటయ్య గారికి, అదేవిధంగా మా గౌడ్ గారికి, మరి అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలా ప్రధానంగా ఇవాళ ఎక్కడ ఏ ఎజెండా పెట్టినా, ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా, ప్రతిరోజు 3-4 మీటింగులు బలహీన వర్గాల హక్కుల కోసం, బలహీన వర్గాల ఆకాంక్షల కోసం, బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం మీటింగ్లు జరగడం అనేది ఇది ఒక మంచి శుభ పరిణామం. ఆ శుభ పరిణామం ప్రారంభానికి ఆద్యుడు ఆరంభకుడు ఎవరంటే ఒకటే ఒకటే జెండా, ఒకటే నీడ, అది మన ఆర్ కృష్ణ అనేది సర్వంగా చెప్పగలం. ఎందుకంటే నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో సమావేశం అయినా మేమందరం కూడా బలహీన వర్గాల నాయకులం. ఈ మధ్యకాలంలో నేను బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మరి మేము పార్టీని కూడా అడగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగింది, సార్ బలహీన వర్గాల సంబంధించిన వాటా సంబంధించి మన పార్టీ స్టాండ్ ఎట్లా ఉండాలి, ఎటువంటి విధానాన్ని పాటించాలనే అంశంతో చర్చిస్తే కేసీఆర్ గారు మా పార్టీ వరకు మీరు కేటీఆర్ గారి నాయకత్వంలో రీసెంట్గా 50 మంది బలహీన వర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులం, అంటే ఈరోజు మండలిలో ఉన్నటువంటి ఎల్ఓపి లీడర్గా ఉన్నటువంటి మసూలచారి గారు, ఇలా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మా ఎల్ రమణ గారు, అదేవిధంగా మా దాసోల్ శ్రవణ్ గారు, అదేవిధంగా జాజుల సురేందర్ గారు, మా జోగు రామన్న గారు, అదేవిధంగా అనేక మంది నాయకులమంతా సమావేశమై ఖచ్చితంగా బలహీన వర్గాల ఎజెండాను ఎత్తుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీగా ఉందని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సూచించడం జరిగింది. సూచించే క్రమంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లే కాదు, మేమెంతో మా వాటాంత కోసం కొట్లాడాలా మీరు 42% అని చెప్పేసి ఏదో రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి నినాదాలతో మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, మేమెంతో మా వాటాంతాన్ని నినాదంతో కొట్లాడాల్సిన అవసరం బలహీన వర్గాల్లో ఉందని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ పార్టీగా మాకు సూచన చేయడం జరిగింది. ఆ క్రమంలో తదనంతరం ఇంకో మీటింగు నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో మీటింగ్ జరిగితే ఈశ్వరయ్య గారు అన్నారు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల గొంతుక, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఏదైనా హాని జరిగినా, బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగినా ఒకే గడప ఉన్నది, ఆ గడప ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పేసి నిన్న సమావేశం తీర్మానించడం జరిగింది. వాస్తవమే ఐకానిక్ లీడర్గా ఉండి మేము తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న నాయకుడు, నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నాయకుడు, ఉదయం 6 గంటలకే తన యొక్క టైం టేబుల్ను ప్రారంభిస్తూ ఉస్మాన్ సిటీలో వాకింగ్ చేస్తూ, వాకింగ్లో కూడా మాకు నిరంతరం సూచనలు చేస్తూ బలహీన వర్గాల ఉద్యమాన్ని ఎట్లా పట్టాలి, బలహీన వర్గాల జెండాను ఎట్లా ఎత్తుకోవాలి, బలహీన వర్గాల జెండాను ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మాకు నిరంతరం సూచనలు ఇచ్చేటువంటి మా నాయకుడి ముందు మరి మేము నిలబడడం, ఆ నాయకుడి యొక్క ఆలోచనతో ఇలా ముందుకు పోవడం చూస్తూ ఉంటే ఇలా చాలా గర్వంగా ఉంది. ఇట్లారా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 100% మనందరం కూడా వెల్కమ్ చేద్దాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వెల్కమ్ చేస్తూనే మరి ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి బలహీన వర్గాల హామీని కూడా అమలు చేయాలని కూడా కొట్లాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ రోజు అధికారంకి వచ్చే ముందు మరి మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినారు, 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పినారు, వారికి 9 నెలలు అయింది. మరి మీ ప్రభుత్వానికి మరి బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అమలు చేయాలని చెప్పేసి ఇలా పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది మీరే చెప్పినారు, ఒకవేళ బలహీన వర్గాల రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే 23,000 మంది బలహీన వర్గాల ప్రజలు మరి ఇలా నాయకులు ప్రజాపతిగా తయారుతారని చెప్పి మీరే చెప్పినారు, మరి హామీని ఎందుకు ఇలా నీరు గారుస్తా ఉన్నారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అనేక కమిషన్లు వచ్చినాయి, అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి, హైకోర్టు తీర్పులు వచ్చినాయి, అన్ని తీర్పులు అటు ఉంచితే
మన ప్రజలకు ఇచ్చిన హామీ మీరు ఇవ్వాలా. మీరు పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో బైబిల్తో సమానం, మరి భగవద్గీతతో సమానం, కురాన్తో సమానం అని మీరే అంటారు. మీరు పెట్టిన ఎలక్షన్ మేనిఫెస్టోలో బలీన వర్గాల హక్కుల కోసం, బలీన వర్గాల ఎజెండా కోసం పెట్టేటువంటి మేనిఫెస్టోని ఎందుకు ఇలా పుట్ట దాఖలు చేస్తుర్రు? ఇవాళ బలీన వర్గాల నాయకులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మీరు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ నియమకాలు చేస్తా ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల నియమకాలు చేస్తా ఉన్నారు, మంత్రుల నియమకాలు చేస్తా ఉన్నారు. మరి ఏ నియమకాలు చూస్తే ఎవరున్నారో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి మాట్లాడినా, సుమారు 50 నియమకాలు జరిగినాయి కిషన్న, 50 నియమకాలు జరిగితే మంత్రులలో ఎవరి వాట ఉందో తేల్తో అర్థమవుతా ఉంది, ప్రభుత్వ సలహాదారులో ఎవరి వాట ఉందో అర్థమవుతా ఉంది, ఎమ్మెల్సీలలో ఎవరి వాట ఉందో అర్థమవుతుంది, 37 కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఎవరి వాట ఉందో అర్థమవుతా ఉంది. ప్రజలు ఇది గ్రహించిన బలహీన వర్గాల ప్రజలు ఖచ్చితంగా మీ స్ఫూర్తితోటి, మీరు అందించిన జెండాతోటి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బలహీన వర్గాలు ఇలా ఏక జెండా ఎత్తుకొని బలహీన వర్గాల హక్కులకి ఎవరైనా ఇఘాతం కలిగిస్తే ఖబర్దారిని భరతం భరతం, మీ యొక్క రాజకీయ సమాధిని గతం అని చెప్పేసి అలా యువగుత్తులుగా అనేక మంది అలా దండెత్తున్న సందర్భం కనపడతా ఉంది. దాన్ని చూసి అలా రాజకీయ పార్టీలు కూడా ఈ గొంతెత్తుకోకపోతే ఈ జెండాను ఆర్కిస్ట్రా జెండా ఎత్తిండు, దీనికి నిప్పంటించిండు, ఈ జెండాను మనం వేయకపోతే, ఈ ఎజెండాను కాక మనం అమలు చేయకపోతే మన పార్టీల భరతం పడతారని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా బలీన వర్గాల జెండాను ఎత్తుకుంటున్నాయి కిషన్న. ఆ క్రమంలోనే మేము కూడా మరి 69% రిజర్వేషన్లు ఇలా తమిళనాడులో అప్లికేషన్ ఇస్తా ఉన్నాయి. విద్యా ఉద్యోగ రంగాల్లో అమలుతున్న 69% రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ రేపు మొత్తం కూడా 20 ప్రజాప్రతినిధుల బృందాన్ని మరి ఎవరైతే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళమని చెప్పేసి మాకు ఆదేశం ఇచ్చినారు. మేము కూడా తమిళనాడు పోతాం, తదనంతరం స్థానిక సంస్థలు రిజర్వేషన్ సంబంధించి కేరళ టూర్ వెళ్తాం, తదనంతరం బీహార్ లో ప్రభుత్వం మీద మరి 69 పైసలకు రిజర్వేషన్ అమలు చేయని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా అక్కడ ఆలోచన చేస్తా ఉంది. ఎట్ట చేసిన ఆలోచనతో కోసం ఇలా బీహార్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మేము మరణించబోతాం చెప్పేసి ఈ సమావేశం ద్వారా ఆర్కిష్టానికి మేము తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటుగా డిస్కస్ చేస్తాం, మీతో పాటు ఇంకే అంశాలు చేర్చుకుంటే మీ బలహీన వర్గాల ఎజెండా ఇంకా బలపడుతుందో మీతో డిస్కస్ చేయడం కోసం కూడా మా కమిటీ తీర్మానించింది. ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి మీ యొక్క ఆలోచన, మీ సూచనలు తీసుకొని కూడా ముందుకు పోవడం తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% మరి అలా మైనార్టీలకు మంత్రి లేరు, గిరిజనులకు మంత్రి లేరు, అదేవిధంగా సంక్షేమ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, ఓపికకు మంత్రి లేరు. గతంలో కేసీఆర్ గారు మా ప్రభుత్వం పై ఇంకా మంత్రివర్గం ఏవా 3 నెలలు అయిపోయి 4 నెలలు అయిపోయి అని చెప్పేసి ఆందోళన చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు, అయా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేశ్ముఖ్ ఏంటారువా, ఏంటంటే నీ మాటలు అట్నే కనపడ్డాయి, చేతలు కూడా గట్టినే కనపడతా ఉన్నాయి అన్నావు కదా, నా ఇంట్లో నడుచుకునే పోతే కింది వర్గాల ప్రజలు చెప్పులు తలకాయమే పెట్టుకుని పోవాలని చెప్పినావు కదా, మరి అలా మైనార్టీ మంత్రి లేకుండా, ఎస్సీ సంక్షేమ మంత్రి లేకుండా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేకుండా, హోంశాఖ మంత్రి లేకుండా మరి అలా ఎట్లా పరిపాలన చేస్తామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఈ బీసీ మహాసభ కరపత్రం జెండా ఆవిష్కరణ సాక్షిగా అడుగుతా ఉన్నాం. మరి అలా విద్యాశాఖ లేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ రోజు ఎస్ఆర్ శంకర్ గారి స్ఫూర్తితోటి మరి ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలకు ఒక నమూనాగా మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటేనే, ఎందుకంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేకపోవడం వలన ఈ అణగారిన వర్గాలు అధికారానికి దూరపుతుందని చెప్పారు. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సూక్తిని ఆధారంగా తీసుకొని ఎస్ఆర్ శంకరను స్ఫూర్తిగా తీసుకొని మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలను స్థాపిస్తే ఇలా గురుకులాలలో పరిస్థితి 500 పైసలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు ఇలా అన్నం బాగాలేక నీరు బాగాలేక అస్వస్థమవుతున్న సందర్భం కనపడుతుంది. ఇవాళ హాస్టల్లో చూస్తేనేమో పాము కాటులు, ఇవాళ ఆసుపత్రిలో చూస్తేనేమో పేద వర్గాలు ఇలా గతంలో ఉండే నేను రాను బిడ్డో సర్కారు తావా, ఈ హాస్టల్లో చదివితే ఏముంటుందయా పురుగులన్నము నీలచారుడు అని చెప్పేసి ఈ సందర్భం నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వర్గాలకు విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో కొంత పురోగతి సాధిస్తున్న సందర్భంలో మళ్ళా వెనకటి కథనే, మళ్ళా ఎక్కడి కథను తీసుకెళ్లి వెనకటి తీసుకెళ్లి ఈ వర్గాలను అన్ని రకాల రంగాలకు దూరం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. 100% ఈ బీసీ మహాసభ రేపు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఏదైతే అమలు చేస్తామంటో దాన్ని అమలు చేసే విధంగా, ఈ రాష్ట్రంలో 1,14,000 వార్డు మెంబర్లు ఉన్నాయి, మీరు 42% రిజర్వేషన్లు ఇస్తే
56,000 పైసలకు ప్రజాపతులు బీసీ బిడ్డలు వార్డు మెంబర్లుగా తయారవుతారు. ఈ రాష్ట్రంలో 12,966 సర్పంచులు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి మీరు ఒకవేళ మీ రిజర్వేషన్ ఇస్తే 5,644 మంది సర్పంచులుగా తయారవుతారు. ఈ రాష్ట్రంలో 620 మండలాలు ఉన్నాయి, 620 మండలాలు ఇస్తే మీరు 394 పైచులకు మరి అలా ఎంపీపీలు జడ్పీటీసీలుగా బీసీ బిడ్డలు అవుతారు. కాబట్టి మీరు ఈ విధానాన్ని అమలు చేయకుండా ఇట్నే మీరు చేసుకుంటూ పోతే డెఫినెట్గా తీన్మారు మల్లహైనట్టు ఈ రాష్ట్రానికి లాస్ట్ చివరి ఈయనే రేవంత్ రెడ్డి ఒక్కడే రెడ్డి సీఎం అవుతారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 100% బలీన వర్గాల్లో కొంత అసూయ వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారిని ఇలా చాలా మంది ఒక అవకాశం రాకపోతే, ఒక పట్టుకున్న అంశాన్ని అమలు చేయలేకపోతే జెండాలు మార్చే నాయకులను చూసినాం, ఏమంటే ప్లేట్ పిడాయించే నాయకులు చూసినాం. అన్నా నీకు శిరస్సు వంచి పాదాలు వందనం తెలియజేస్తా ఉన్న ఒక విద్యార్థి నాయకుడుగా ఒక అంశాన్ని పట్టుకొని ఒకే ఎజెండాతోటి 30-30 పైచిలకు సంవత్సరాలు ఒక ఎజెండా మీద ఉంటున్నామంటే ఈ బలహీన వర్గాల జాతి, ఈ బలహీన వర్గాల సమాజం, ఈ బీసీ సమాజం అంతా కూడా నీకు శిరస్సు వంచాల్సి అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకుడుగా మరి తెలంగాణ ఉద్యమంలో 50 రోజులుగా పైచిలకు ఉద్యమంలో జైల్లో ఉన్నాం. 152 కేసులు పైచిలకు మేము తెలంగాణ ఉద్యమంలో పెట్టుకొని మరి అలా ఉమ్మక్క లాంటి వాళ్ళందరూ ఆదర్శంతో తెలంగాణ ఉద్యమం ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎజెండా, కానీ అలా తెలంగాణలో ఎజెండా ఒకటే ఒకటి, అది బీసీ ఎజెండా మాత్రమే. ఆ బీసీ ఎజెండాని పట్టుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ముందుకు పోతారనే ఆలోచనతోటి ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కొమ్ము శ్రీనివాస్ యాదవ్, డెఫినెట్ గా మా అండదండలు నీకుంటాయి. ఖచ్చితంగా అక్కడ బలహీన వర్గాల నాయకుడు చిత్తరంజన్ దాస్ తో పాటుగా గురుక చేపాల యాదవ్ కూడా అక్కడ వీరుడు లెక్క ఉన్నాడు. వారందరినీ కలుపుకొని పోయి కలవ కుర్తి జెండా పైన బలిన వర్గాల జెండాను ఎగరవేస్తామనే ఆలోచనతోటి నువ్వు చేసే ప్రతి ప్రోగ్రామ్ కి మా సహకారము, బీఆర్ఎస్ పార్టీ సహకారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ, జై తెలంగాణ.